enjoyed this session to be with you, and this session was given to me after my asking for it, because I thought I must deal with people who are a little more in age than the students, and how do they react to me. You see, I really found very encouraging, and my only wish is that every one of you should grow up in life, reach the maximum level that is possible by you, because think that you are an individual to grow up. The whole society will help you out to reach that level. And don't put everything in the society. You have to reach the high level, the society will support you. Okay? So I invoke the blessings of Almighty to give every one of you excellent health, long life, enough wealth, prosperity, happiness, peace and wisdom. Thank you. Bye-bye. Thank you. ఏడ్చినప్పుడు సాధించిన చెప్పారు కదా అది. సో అతను చెప్పినట్టు ఒక అబ్బాయి ఏడుస్తున్నప్పుడు ఆకలితో వాళ్ళమ్మ భుజం మీద పెట్టుకుంటారు కదా, ఒక వ్యక్తి వెళ్ళి పెట్టుకొని తను ఒక పాలు కూడా ఇచ్చినా కూడా ఏడవడం ఆపడు. రీజన్ ఎలా కనుక్కోగలడు ఇంత చిన్న అబ్బాయికి, కళ్ళు కూడా అప్పుడే ఓపెన్ అయ్యింటాయి ఒక 2 మంత్స్ బేబీకి, ఎలా కనుక్కోగలడు? ఎనీవన్ కెన్ సే ఆ స్పర్శే, ఆ స్పర్శ తెలిసేలా చేస్తుంది అనమాట. ప్రతి బిడ్డకి ఆ తల్లి ఎవరు తండ్రి ఎవరు అన్నది ఐడెంటిఫై చేయగలుగుతారు. సో అలాగే నేనేమంటున్నానంటే, నా దగ్గర ఒక బాయిల్ ఆఫ్ రైస్ ఉంది ఇక్కడ. ఈ రైస్ వైట్ రైస్ నేను తీసుకుని ఏం చేస్తున్నానంటే, దీనిలో కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేస్తాను, లెమన్ టర్మరిక్ పౌడర్ అవన్నీ మిక్స్ చేసి ఏ లెమన్ రైస్ అని చెప్తున్నా. సో దాని కాస్ట్ ఎంతమ్మా? 100 రూపీస్ లెమన్ రైస్ ఫర్ 100 రూపీస్ దట్ ప్రైస్ రైట్. సో నెక్స్ట్ నేను మళ్ళీ అదే వైట్ రైస్ ని ఇంకా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి ఎగ్స్ సమ్ ఫ్లేవర్స్ ఎగ్ రైస్ యాడ్ చేశాను. సో అప్పుడు దాని యొక్క ప్రైస్ ఎంత? 20 రైట్ 30, అది ఒక క్వాంటిటీని బట్టి. సో ఇంకా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసి చికెన్ నాన్, చికెన్ మసాలా, కబాబ్ మసాలా అవన్నీ బిర్యానీగా చేశాను, దాని యొక్క ప్రైస్ ఎంత అప్పుడు? 100 ఆర్ 200. సో దట్స్ డిపెండ్స్ ఆన్ లొకాలిటీ దెన్ క్వాలిటీ. సో రైట్, అలాగే మనం దాల్ రైస్ కదా చేస్తే దాని క్వాలిటీ దాని యొక్క ప్రైస్ కూడా మారిపోతుంది. సో అలాగా రైస్ అయితే ఒక్కటే, దాంట్లో మనం ఎన్ని ఫ్లేవర్స్ అయితే యాడ్ చేసి దాని యొక్క ప్రైస్ మారిందో, యాజ్ ఇట్ ఈస్ టుడే సార్ కేమ్ హియర్ అన్ఫార్చునేట్లీ విఆర్ సో లక్కీ బికాస్ దట్స్ టైప్ ఆఫ్ హౌ మెనీ ఫ్లేవర్స్ వి యాడ్ దట్ అవర్ పర్సనాలిటీ దట్ అవర్ ఎక్స్పెక్ట్ డిసిగ్నేషన్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ ఆర్ నాట్. కాబట్టి ఇలా ఎన్ని ఫ్లేవర్స్ మీలో అకార్డింగ్ టు లైఫ్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రతిదీ కొన్ని చూస్తూ కొన్ని చేస్తూ కొన్ని వింటూ అన్ని నేర్చుకుంటేనే మనం ఉన్న స్థాయికి వెళ్తూ మనతో పాటు 10 మందికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఒక నది ఒక చుక్క చుక్క నీళ్ళతో పారాడుతూ సముద్రానికి కలిసే లోపలే చాలా జీవచరాలకి చెట్లకి నీళ్ళు నేస్తూ సముద్రంలో అది కలుస్తుంది, డైరెక్ట్ వెళ్ళి సముద్రంలో పడదు. అలాగే మనం ఒక హ్యూమన్గా పుట్టిన తర్వాత మనం కావాల్సింది మనకి దేవుడు ఇస్తూ ఉంటారు, అది తీసుకుంటూ 10 మందిని ఇస్తూ వెళ్తే సో ఈ జన్మకి ఇదే చాలు అన్నట్టు మనం అనుకోవచ్చు. సో ఐ లర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ మాధవన్ సార్, ఎందుకంటే అప్పట్లో మాధవ మోహన్ వీళ్ళ మాధవ విలయ అని ఒక పండిట్ ఉండేవారు ఆనాటి కాలంలో. అతని ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ టుడే ఐఎమ్ ఇన్స్పైర్డ్. సో థ్యాంక్ యూ సార్ గివెన్ ఎక్కువ. థ్యాంక్ యూ. వెర్బల్ కమ్యూనికేషన్ గురించి చెప్పారు కదా, ఐ లైక్ దిస్, ఐ లైక్ దట్ టాపిక్ వెరీ మచ్. ఎందుకంటే
చాలామంది ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే వాట్సాప్లో మెసేజెస్ టెక్స్ట్ మెసేజెస్ అలానే చేసుకుంటారు మేబీ ప్రేమించుకునేది అక్కడే పెళ్లి చేసుకుని మళ్ళీ ఎక్కడో ఉండి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేది కూడా అక్కడే ఏ వ్యక్తి అయినా ఎక్కువ కోరుకునేది టచ్ అండ్ ఫీల్ అది లేకుండా చిన్న బేబీ అయినా ఇట్ వాంట్ హీ వాంట్స్ టచ్ ఫీల్స్ ఇప్పుడు ఒక బేబీ ఉండి ఎక్కడో ఒక వీడియో చూశాను వాళ్ళ అమ్మ ఎక్కడో ఆఫీస్లో ఉంటే వీడికి ఆకలి ఉంటుంది ఏడుస్తుంటాడు కానీ వాడికి అమ్మ కావాలి వాళ్ళ నాన్నేమో పాల తీప తీసుకొచ్చి నోట్లో పెట్టినా కూడా తాగుతాడు తప్ప ఏడవడం ఆపడు కాబట్టి యాజ్ అ చేంజ్ మేకర్గా మనకు ఉండాల్సింది ఏంటో సార్ చెప్పారు వెర్బల్ కమ్యూనికేషన్ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా బిహేవ్ చేయాలి నాకు చెప్పారు సార్ 12 ఫీట్ డిస్టెన్స్ 12 ఇంచెస్ ఇక్కడ దగ్గరికి వస్తే ఏమనుకుంటారు ఏదో అయిపోతుంది అనుకుంటారు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే యూ కెన్ బిల్డ్ కాన్ఫిడెన్స్ కాబట్టి చేంజ్ మేకర్స్ అందరికి చెప్తాను తోటి చేంజ్ మేకర్స్కి వీ హ్యావ్ టు బిల్డ్ అవర్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు బి ఏ బెటర్ బెస్ట్ ద బెస్ట్ చేంజ్ మేకర్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ జై కర్ణాటక మాట యాకంద్రె నాకు కర్ణాటక ఆటలు మోసం తెలుగు తెలుగు నాకు మాట్లాడుతుంది కన్నడ అయితే ఫస్ట్ నేను జై కర్ణాటక మాట్లాడుతున్నాను ಸರ್ ಬಗ್ಗೆ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಊಟ ಮಾಡ್ತಿದ್ದು ಬಂದ್ವಿ ಸರ್ ಮೇಡಮ್ ಕೂತಿದ್ರು ಎಂಟರ್ ಆದ ತಕ್ಷಣನೇ ಅಯ್ಯೋ ಏನಪ್ಪ ಬಂದು ಹೇಳ್ತಾರೆ ನಿದ್ದೆ ಬರ್ತದಲ್ಲ ಅಂತ ಅನ್ಕೊಂಡ್ವಿ ಸರ್ ಮತ್ತೆ ಸರ್ ತಾಲ್ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ರು ತಾಲ್ ಬಗ್ಗೆ ಹೇಳಿದಾಗೂ ನಾನು ನೋಡಿಲ್ಲ ಅಷ್ಟೊಂದು ಕೇಳ ಫುಲ್ ಸ್ಟ್ರೆಸ್ ಆಯ್ತು ನಿದ್ದೆ ಬರ್ತಾಯಿತ್ತು ಆದರೆ ಮತ್ತೆ ತಾಲದ ಆಕ್ಟಿವಿಟಿ ಮಾಡಿದ್ರಲ್ಲ ಸರ್ ಎಲ್ಲರೂ ಬೂಸ್ಟಪ್ ಮಾಡುತ್ತೆ ಎಲ್ಲರೂ ಎದ್ದಿದ್ದು ಕುಂತಂಗಾಯಿತು ಇನ್ನೊಂದು ಏನಂದರೆ ಅವ್ರನ್ನ ನೋಡಿದ್ರೆ ನಮ್ಮ ತಾತವರು ನೆನಪಂದರು ನಾನು ಏನೋ ಸಣ್ಣ ವಯಸ್ಸಿದ್ದೆ 1 ಇಯರಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ನೆನಪಿಲ್ಲ ಅವ್ರು ನೋಡಿದ್ರೆ ಏನೋ ನಮ್ಮ ತಾತನವ್ರನ್ನೇ ನೋಡ್ದಂಗೆ ಅಂತ ಅನಿಸ್ತು ಯಾಕಂದರೆ ಈಗಿನ ಜನ್ರೇಷನಲ್ಲಿ ಎಲ್ಲರ ಫ್ಯಾಮಿಲಿಯಲ್ಲಿ ಅಂದ್ಕೊಡ್ತೀನಿ ನಾನು ಇಷ್ಟು ಏಜ್ ಆದವರು ನಿಮಗೆ ಬಂದು ಹೇಳೋರು ಭಾಳ ಕಮ್ಮಿ ಇರ್ತಾರೆ ಥಿಂಕ್ ಮಾಡ್ಕೊಳ್ರಿ ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿಯಲ್ಲಿ ಈ ವಯಸ್ಸು ಆಗದವರು ಇಷ್ಟು ವಯಸ್ಸಾದವರು ಅದೇ ನಾನು ಕನ್ನಡದಲ್ಲೇ ಮಾತಾಡ್ತಿದ್ದೀನಲ್ಲ ಓಕೆ ಹಾಂ ಓಕೆ ಹಾಂ ಅಂತೇ ನೀನೇ ಎಲ್ಲ ಫೀಲ್ ಏನಂತೆ ಮಾ ತಾತಗಾರೇ ವಚ್ಚಾರೇಮೋ ಅನ್ಕೊಂಡೆ ಎಂದ್ರೆ ನಾನು ಕೊತ್ತಿಗೆ ಚಿನ್ನಾಗ 1 ಇಯರ್ ಒನ್ ಇಯರ್ಲೋ ಅಣ್ಣ ಅಪ್ಪಡು ಮಾ ತಾತಗಾರ ಚೂಸಿನಿ ಅಂತ ಗುರುತಗಲೇದು మా తాతగారే అని ఫీల్ అయింది అక్కడ నుంచి నేను అదే అనుకుంటున్నాను తాతగారు అనుకుని అలా ఫీల్ అయ్యాను కానీ ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు ఏజ్ అనేది మనం ఫీల్ అవ్వకూడదు అంటే సార్ ఎలా చెప్తే మనం ఒక్కొక్కరు చూడండి ఎలా ఎంత నిద్రపోయే వాళ్ళని కూడా లేపినారు సార్ అంటే ఇప్పుడు ఆ ఏజ్ వాళ్ళు చెప్తే ఒక్కొక్కరు ఏమనుకుంటారు ఫిలాసఫీ చెప్తున్నారేమో అనుకుంటారు అవునా ఏం లాగుతున్నాడా లాగుతున్నాడు బాగానే అనుకుంటారు కానీ యాక్టివిటీ చేసి చూపించినారు చూడండి సార్ అది వండర్ఫుల్ అందరికీ నచ్చింది సార్ ఇదిగా ఏదో చెప్తాం అనుకుంటున్నా అక్కడ వచ్చిన ఆలోచిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోతుంది ఏదో చెప్తాం అనుకున్నా ఏదో చెప్తుంది ఈ మైక్ ఉంది కదా ఈ మైక్ పట్టుకుని ఏదో మాట్లాడేస్తాను కానీ మనకు గుర్తుండదు ఏదో బాగా చెప్తాం అనుకుంటాం బాగా ప్రిపేర్ అవుతాం ఈ మైక్ వల్ల ఏమవుతుందో ఏం లేదో తెలియదుగా ఏం చెప్పలేము
అసలు ఏం చెప్పలేకపోతాను ఎంత ప్రిపేర్ అయినా సార్ మంచిగా చెప్తామని ఏదో తెలుగులో చెప్తామన్నా కన్నడలో ఇలా మళ్ళీ తెలుగులో ఇంగ్లీష్లో మళ్ళీ ఎక్కడ లాగే ఇప్పుడే నేను ఏదో చెప్తాం అనుకున్నాను సార్ ఏదో ఏడుకొండలో వెంకటరమణ అన్నారు కదా అక్కడ బాలాజీ అక్కడ ఏడుకొండల శ్రీనివాసులు ఉన్నాడు నేను వెంకటేశ్వరు నా పేరు వెంకటేశ్వరు ఇంకొకటి సార్ మీరు ఎలా పిలిచారు ఏడుకొండల వెంకటేశ్వరుల స్వామిని మేము ఎక్కడ పోయినా ముగ్గురే పోతాం సార్ దేవుడు ఎట్లా కలిపినాడు చూడండి ఆయన ఎక్కడో పుట్టి పెరిగినాడు ఈయన ఎక్కడో పుట్టి పెరిగినాడు నేను ఎక్కడో పుట్టి పెరిగినాడు కానీ ముగ్గురు ఎలాగ ముగ్గురు పోతాం ముగ్గురు వస్తాము ఏదో దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు మాకు మాట్లాడడానికి ఇంత మీ వయసు ఉన్న వాళ్ళు చెప్పి దొరికినారంటే మనకి మాకు ఒక అదృష్టం ఈ ఒక జన్మం ఈ జన్మం ధన్యమైన అంటే ఒక దేవుడే పంపించాడు అనుకోవాలి మనం ఎవరైనా ఏదన్నా ఫిలాసఫీ వాళ్ళది ఎక్స్పీరియన్స్ చెప్తారు కదా ఎవరిదైనా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఏం లాగుతాడులే అంటే మనిషికి వాడికి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు తెలియదు ఏమి ఆయన చెప్పింది కరెక్టా కాదా అని ఎందుకంటే అప్పుడు ఫీల్ అవుతాడు వాడికి ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా ఆయన చెప్తే ఏమబ్బా ఇంత మనకు లాగుతున్నాడు అనుకుంటారు అందరూ అది కాదు అది తప్పదు వాళ్ళు ఎందుకంటే మేమేమో కష్ట అది అయిపోయింటుంది చెడ్డగా మీకు ఆ లైఫ్లో చెడ్డ కాకూడదు అని చెప్తారు కానీ వినండి వినాలి మళ్ళీ తప్పుగా తెలుసుకోకూడదు ఒకరి గురించి ఇంకొకటి ఏమంటే మీరు ఇక్కడికి వచ్చినారు కదా 20 డేస్ మాత్రం ఎవరి ఫోకస్ వాళ్ళదే మన ఫోకస్ మన పైన ఉండాలి ఎవరు ఏదో అనుకుంటారు వాళ్ళు ఇది అనుకుంటారు ఇది అనుకుంటారు అది అనుకుంటారు ఏమి ఈ ఫోకస్ ఈ ఫోకస్ మీరు పెట్టుకుంటే మీరు గోల్ రీచ్ అవుతారు సారీ ఏదన్నా ఖర్చులో మాట్లాడితే చదువుతుంది జో ఏజ్ ఫ్యాక్టర్ మే జో ఆతే హోంగే జైసే కిసీ కా ఏజ్ 30 హై కిసీ కా ఏజ్ 40 హై కిసీ కా ఏజ్ 50 60 అండ్ సమ్ పీపుల్ హావ్ యు నో రీచ్డ్ మోర్ దాన్ 70 అండ్ 80 ఉస్కే బాద్ బి ఫిర్ లోగో మే ఇత్నా చేంజెస్ నహీ ఆతా హై కి జో ఇత్నా యాక్టివ్నెస్ బహుత్ కమ్ లోగో మే రహతా హై ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ అవుట్ ఆల్ ద క్యాపబిలిటీస్ ఆల్ ద ఎబిలిటీస్ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ and you know feeling themselves as the most younger people and even at the age of 60 70 80 ye bahut kam logon mein milta hai really I appreciate madam sir and thank you still 25 years with a 50 years experience that was make us as to learn something I really feel surprised I would like to ask one question come closer sir what make us you to be in presence what makes one thing to be in presence to be in presence to be in presence of mind because I don't know my expiry date That's it. Thank you, sir. Thank you, sir. Seriously ill. Admitted in the hospital, ICU. After I was released from the hospital, I was just wondering what should I do with this book. So I called one library fellow, gave all books to him. I disposed many of my things. Only then I realized these things are not useful to me anymore. Because I don't know my daughter or son what they will do to them. So I started disposing. Similarly, I am disposing my knowledge here. And almost every 3 months, I am conducting a conference in which I print books and give it free to all the people. So in this way, I am just keep spending. No problem. So who is your role model? My role model? Myself. Today is Sunday. Dattu
I do want to take it as a role model. Each one of, hope everyone will take the session like keeping him as a role model. And thank you for giving this opportunity. तसा एक मोटिवेटेड माणूस बघितला मी, बसून खाली घाबरत होतो, काय समजत नव्हतं स्वतःला, पण हा एक असा व्यक्तिमत्व बघितलं मी, स्वतः एक फायर झालो, एक मोटिवेट, एक फुल ऑफ मोटिवेशन भेटलं मला. पण नक्कीच जाऊन एक थोडा सेंटरमध्ये आलो, घाबरलेलो, काय जमणार, कसं पुढे कसं करणार माहीत नव्हतं, पण आज सरांना भेटलो, बघून खूप बरं वाटलं सर तुम्हाला, आणि तुमच्याकडनं मला एक चांगला एक इन्स्पिरेशन मिळालं, आणि पुढे जाऊन एक चांगलं काम करणार नाही तर नक्कीच काहीतरी बनून जाणार. तुम्ही जे काही टिप्स दिल्यात मला तर चांगलं मी पूर्णपणे फॉलो करणार, आणि पुढे तुम्ही खूप खूप असं असं आज अजून मोटिवेट करा सर्वांना, एक इच्छा बाळगतो आणि तुमचा निरोप घेतो. धन्यवाद. ಮತ್ತೆ ಒಳ್ಳೆ ವಾಯ್ಸ್ ಇದೆ, ಮತ್ತೆ ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅವ್ರು ಮಾತಾಡ್ತಾರೆ. ಸೊ ಇಟ್ಸ್ ವೆರಿ
ನಂಗೆ ತುಂಬ ಖುಷಿ ಆಯಿತು. ಯಾಕೆ ಅಂದರೆ ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ತಿಳ್ಕೊಳ್ಳೋದು ಭಾಳ ಬೇಕಾಗುತ್ತದೆ. ಯಾಕೆಂದರೆ ಯಾರಾದರೂ ನಾವು ಕರ್ನಾಟಕ ಅಥವಾ ಫಾರಿನ್ನ ಹೋದಾಗ ಯಾರಾದರೂ ಕನ್ನಡದಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ಒಂದು ಹೊರಡು ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬಿಟ್ರೆ ಲೈಕ್ ವಿ ಆರ್ ಜಾಬಿಂಗ್ ಯು ಏನೋ ನನಗೆ ಒಂದು ಸಿಕ್ಬಿಟ್ಟಿದೆಯಪ್ಪ ಈ ದೇಶದಲ್ಲಿ ಎಷ್ಟು ನಮ್ಗೆ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ. ಏನು ಅಂದವರು ಅವ್ರು ಅವ್ರು ಅವ್ರಿಗೂ ನಮ್ಮ ರಿಲೇಷನ್ಸ್ ಇರಲ್ಲ ಈ ಕನ್ನಡ ಮಾತಾಡಿದಲ್ಲಿ ಕನ್ನಡ ಇಲ್ಲ ಯಾವ ರೀತಿಯ ಒಂದು ಸೊ ಆ ರೀತಿ ಅವ್ರಿಂದ ಅವರು ಎಲ್ಲ ಲ್ಯಾಂಗ್ವೇಜನ್ನು ಅವ್ರು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅವ್ರು ಕಲ್ತಿದ್ದಾರೆ. ಸೊ ಹಾಗಾಗಿ ನಾನು ತುಂಬ ಖುಷಿ ಪಡ್ತೀನಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಟೀಚ್ ಮಾಡಿದ್ರು ಮತ್ತು ಎಕ್ಸ್ಪ್ಲನೇಷನ್ ಕೂಡ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ರು. ಆ ಕಾಲ್ ಸಾಂಗ್ಸ್ ಬಗ್ಗೆ ಮತ್ತು ಅವ್ರ ಬಾಡಿ ಲ್ಯಾಂಗ್ವೇಜಸ್ ಮತ್ತು ಅವ್ರ ಎಕ್ಸ್ಪ್ರೆಷನ್ಸು ನಾನು ತುಂಬ ಇಂಪ್ರೆಷನ್ ಆಗಿದೆ. ಯಾಕೆಂದರೆ ಅವ್ರು ಚೆನ್ನಾಗಿ ಟೀಚ್ ಮಾಡ್ತಾರೆ, ಚೆನ್ನಾಗಿ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಮತ್ತು ನಮ್ಮನ್ನು ಒಂದು ಪೆನ್ಸಿಲ್ ಏನಾದರೂ ಮುರಿದೋಗ್ಬಿಟ್ರೆ ಅದನ್ನು ಹೊಗೆ ಬಿಡೋದು ಮೀನ್ ಮಾಡಿದ್ರೆ ಹಾಗೆ ಅಲ್ಲೆಲ್ಲ ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿ ಅವ್ರು ಕ್ಲೇನ್ ಮಾಡಿ ಮೇನ್ ಮಾಡಿ ಮಾಡಿಬಿಟ್ಟು ಶಾಪ್ ಮಾಡಿದ್ರು. ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಗುಡ್. ನಾನು ನಿಮ್ಮ ಜೊತೆ ತುಂಬ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ಮತ್ತು ನಿಮ್ಮಿಂದ ನಾನು ತುಂಬ ಕಲ್ತ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ಸೊ ನಾವು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಏನೋ ಬ್ಯಾಕ್ ಪೈನೋ ಏನೋ ಒಂದು ಹೆದ್ದೆಕೋ ಏನೋ ಸಮಸ್ಯೆ ಅಂತ ನಾವು ಸೋತೋಗ್ಬಾರ್ದು. ಪ್ರತಿಯೊಂದು ಸೋಲಿನ ಮುಂದೆ ಒಂದು ಗೆಲುವಿದೆ. ಸೋಲು ಅನ್ನೋದ್ರ ಮುಂದೆನೋ ಮುಂದೆನೇ ಗೆಲುವಿರುತ್ತೆ, ಅದನ್ನು ಒಪ್ಕೊಳ್ಬೇಕು. ಸೊ ಅದನ್ನು ಸರ್ವ್ ಮಾಡೋದು. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸರ್.